రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు భారత్ నమీబియా జట్లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పోటీ పడుతున్నాయి సెమీ చేరడానికి నిన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ గెలుపుపై ఆశలు పెట్టుకున్న టీమిండియా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో అఫ్ఘనిస్తాన్ ఓటమితో సెమీ చేరలేకపోయింది ఇక నేడు జరగనున్న నామమాత్రపు మ్యాచ్ తర్వాత టీమిండియా ఇంటి ముఖం పట్టనుంది నేటి మ్యాచ్ తో మొదటిసారి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ నమీబియా తలపడబోతున్నాయి అలాగే ఈ చివరి లీగ్ మ్యాచ్ లో నమీబియాతో తలపడి మంచి విజయంతో స్వదేశంలో అడుగు పెట్టాలని టీమిండియా భావిస్తుంది అంతకంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీకి టీ ట్వంటీలో కెప్టెన్సీ చివరి మ్యాచ్ ఇదే దీంతో ఈ రోజు మ్యాచ్ అందరిలోనూ ఆసక్తి నెలకొంది అలాగే కెప్టెన్ కోహ్లీతో పాటు రవిశాస్త్రి కోచ్ పదవి కూడా ఈ రోజే చివరి రోజు దాంతో ఈ రోజు ముఖ్యమైన అధ్యాయానికి విజయవంతమైన ముగింపును చూడాలని జట్టు భావిస్తుంది అదే కాకుండా ఈ మ్యాచ్ లో కూడా స్కాట్లాండ్ పై సాధించిన అత్యంత భారీగా స్కోర్ బోర్డుతో దూసుకుపోవాలని టీమిండియా ఆలోచిస్తుంది అందుకే మొదట బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే నమీబియా పై చెలరేగిపోవాలని టీమిండియా ఆశిస్తుంది కొంతలో కొంతైనా అభిమానుల నిరాశని తగ్గించొచ్చనే ఆలోచనతో ఇలా భారీ విజయంతో తిరిగి ఇంటి ముఖం పట్టాలని టీమిండియా భావిస్తుంది అందుకే ఈ రోజు టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ గా తీసుకునే ఉంది